జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ముంబై నటి వేధింపులపై నారా లోకేష్ స్పందించడం జరిగింది సో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఈ ఒక్క సంఘటనే కాకుండా ఇలాంటి సంఘటనలు అనేకం కూడా జరిగాయి కాకపోతే వాటిని బయటికి రాకుండా వాళ్ళు మాత్రం జాగ్రత్త పడరనే విషయం మాత్రం మనం అందరం కూడా గమనించాలి సో మరి వాళ్ళ ప్రభుత్వ హయాం ఉంది వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అధికారులతో పాటు ఐపీఎస్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తప్పులకు పాల్పడిన వాళ్ళే ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళ గుప్పిట్లోనే ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అఘాయిత్యాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా కూడా వాళ్ళు వాళ్ళే గుప్పిట్లోనే కప్పుచ్చుకున్నారు తప్ప బయటికి రానియలేదు రాకుండా కూడా చేసుకున్నారు సో అలాంటిది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించిన సంఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనందరం కూడా దీని గురించి మాట్లాడుకోవడం అంటే ఏమి మాత్రం ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా చెప్తుంది కానీ ఈ విధంగా చెప్పినటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఎవరికి కూడా తెలియదు సో మరి ఈమె మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేధింపుల పరంగా చూసుకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేతుల మీద జరిగింది అనే విషయాన్ని కూడా మనం అందరం గుర్తించాలి సో ముఖ్యంగా నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారు ఈమె గురించి అంటే సో మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా మటుకు జరిగాయి సో మొత్తం మీద మీ ప్రభుత్వం ఒక రాసలీల ప్రభుత్వం అనే విధంగా కూడా ఆయన పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడడం జరిగింది సో ఒక విధంగా చూసుకుంటే కుక్కల విద్యాసాగర్ కావచ్చు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ముంబైలో ఎవరైతే ప్రముఖ వ్యాపారవేత్త ఉన్నాడో సజ్జల్ జిందాల్ ఆయన ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సో మరి ఆయన కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తిని ఈమె ప్రేమించినప్పుడు ఆయన మాత్రం ప్రెగ్నెన్సీ చేసి ఈమెకి మోసం చేసినటువంటి సంఘటన ఆధారంగా ఈమె మాత్రం పోలీస్ కేసు పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి సో అక్కడ అందరికి కూడా ఈ విషయం తెలుసు కాబట్టి అక్కడ కేసు పెట్టినా మళ్ళీ వాళ్ళు రిటర్న్ కేసు పెట్టినా కూడా చెల్లది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సజ్జలు జనడానికి చాలా సన్నిహితమైన చాలా మంచి రిలేషన్షిప్ కూడా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం కూడా అప్పట్లో అందరికీ కూడా తెలుసు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా మనం అందరం సోషల్ మీడియా వేదికగా కూడా చూసాం సో అలాంటిది ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసినప్పుడు ఈ విధంగా జరిగిందని చెప్పినప్పుడు సో ఈయన మాత్రం తనకు చొరవ తీసుకొని తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ముంబై చిన్నటువంటి నటిని తన కుటుంబంతో సహా ఒక ఫ్లైట్ లో మడి ఇక్కడికి తీసుకొచ్చి సుమారు నలభై నుంచి నలభై ఐదు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం కానీ ఆస్తులు సీజ్ చేయడం కానీ సెల్ ఫోన్లు గుంజుకోవడం కానీ ముఖ్యంగా వాళ్ళకు తినడానికి తిండి కొనలే విధంగా వాళ్ళు చేసిన సంఘటనలు వీటన్నిటిని కూడా ఆధారంగా తీసుకుంటే నారా చెప్తున్న వివరాల ప్రకారం ఏంటి అసలు నీ వైసీపీ ప్రభుత్వమే ఒక రాసలే ప్రభుత్వం అసలు వైసీపీ ప్రభుత్వం అంటేనే కుట్రలకు నీరలకు పెట్టింది మార్పిలనే విధంగా కూడా ఆయన పబ్లిక్గా జరుగుతుంది సో మరి ఏ విధంగా మనం చూసుకున్నా ఈరోజు కూడా తను మాత్రం ఆంధ్రప్రదేశ్ కు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కలవడం జరుగుతుంది అంటే తనకు జరిగిన అన్యాయం గురించి తను మాత్రం ఇప్పటికి కూడా పోలాడుతుందని చెప్పుకోవచ్చు సో మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూట ప్రభుత్వం ఖచ్చితంగా తనకు న్యాయం చేస్తుందనే విషయం తను గట్టిగా నమ్ముతుంది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి మీడియా ముఖంగా తనకు జరిగిన అన్యాయాలు తనకు జరిగిన తనకు వేధింపుల గురి చేసిన అన్ని కూడా స్క్రీన్ షాట్లు కావచ్చు ఆధారాలు అన్ని కూడా మీడియా ముఖంగా బయట పెట్టింది సో మరి ముఖ్యంగా ఇందులో ఏ వన్ గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ మాత్రం తనను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశాడు అంటే న్యూడ్ వీడియో కాల్స్ కావచ్చు కొన్ని అసభ్యంతరకరమైన వీడియోస్ పంపడం కావచ్చు సో ఇవన్నీ కూడా దర్యాప్తులో తీసుకోవచ్చు అసలు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవ్వరు కూడా అసలు మానవత్వం కాదు కదా మనుషులే కాదనే విధంగా అయితే నారా చెప్పడం జరుగుతుంది